ఇదిగోండి సార్ నా రెజ్యూమే సార్ వాట్ ఇస్ యువర్ నేమ్ సాయి హేమంత్ యా సో హేమంత్ మీ రెజ్యూమ్ బేసిస్ మీద జాబ్ ఇవ్వం ఇక్కడ ఓకే మరి జాబ్ నోటిఫికేషన్ లో రెజ్యూమే హార్డ్ కాపీ ఎందుకు దేమన్నారు అట్లా కాదు ఇప్పుడు నా క్వాలిఫికేషన్ అచీవ్మెంట్స్ అవన్నీ వేస్ట్ అయినా సార్ ఎంత కష్టపడ్డా సార్ క్వాలిఫికేషన్ కోసం అడ్డమైన ఎగ్జామ్స్ అన్ని రాసిన నా లడ్డులోది రాత్రంతా కూర్చొని గూగుల్లో మంచి రెజ్యూమ్ ఎత్తికి ఎడిట్ చేసుకున్నా చీనీ అవ్వ ప్రింట్అవుట్ కి డబుల్ బొక్క అవును బొక్కనే వెళ్ళిపోతావా ఈ ఇంటర్వ్యూ చాలా ఓపెన్ గా చాలా హానెస్ట్ గా ఉండాలి ఓకే హానెస్ట్ గా ఉండాలా సార్ సరే సార్ ఓకే టెల్ మీ వై షుడ్ వి హైర్ యూ ఎందుకంటే మీ కంపెనీకి ఒక ఎంప్లాయీ కావాలి కాబట్టి అరే అట్లా కాదురా ఈ జాబ్ పర్టికులర్ గా నీకే ఎందుకు ఇవ్వాలి అని ఎందుకంటే నాకు జాబ్ లేదు కాబట్టి మెంటలా నీకు పక్కన వదిలేసి నీకే ఆ జాబ్ ఎందుకు ఇవ్వాలి స్పెషల్ స్కిల్ ఏమైనా ఉందా వేరే టోన్ తో కంపేర్ చేస్తే అట్లా అడుగుతున్నా వేరే టోన్ స్కిల్ నాకెట్లా తెలుస్తా సార్ నేను ఏమో నన్ను బాత్రూమ్ లో తొంగి చూసిన్నా ఎవరైనా ఇక్కడ ఊసబెట్టింది వీడు ఇక్కడ ఫాల్తు కాడరా నాయన బాత్రూమ్ అంటాడు ఏంది ఓకే లివ్ ఇట్ టెల్ మీ అబౌట్ యువర్ అచీవ్మెంట్స్ నా అచీవ్మెంట్స్ అన్ని నా రెజ్యూమ్ లోనే ఉన్నాయి సార్ మీరే కదా సార్ అడిచింపాడ పక్కకు పడేసిర్రు చిన్నప్పుడు నెత్తి మీద ఏమైనా దెబ్బ తాకిందా మెమరీ లాస్ పేషెంట్ వా ఒకటి కూడా గుర్తులేదా అచీవ్మెంట్ ఒకటో రెండో గుర్తుంటాయి కదా అవి చెప్పు చెప్తా సార్ స్టేజ్ ఫియర్ పోవాలని ఒకసారి స్టేజ్ ఎక్కినా సార్ స్పీచ్ ఇవ్వడానికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని అన్నా దాట్లే ఉంది రా అది చెప్పు బీపీ లేపుతావు కానీ ఆ రోజు రిపబ్లిక్ డే సార్ అంటే రిపబ్లిక్ డే రోజు స్టేజ్ ఎక్కి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పిన అవును సార్ ఇక లైఫ్ లో స్టేజ్ ఎక్కలే అనుకుంటా ఎక్కలే సార్ లేదు అయినా అది అచీవ్మెంట్ ఎట్లయితుంది రా అది నాకు అచీవ్మెంటే సార్ అట్లెట్లయితుంది రా సరే లివ్ ఇట్ నిన్ను నువ్వు 5 ఇయర్స్ లో ఎక్కడ చూసుకుంటావు ఏ పొజిషన్ లో చూసుకుంటావు చెప్పు 5 ఇయర్స్ తర్వాతనా సార్ అవును అండ్ హానెస్ట్ గా చెప్పు ఆన్సర్ సరేనా ఈ కంపెనీలా పెద్ద పెద్ద వాళ్ళు అందరినీ ఫ్రెండ్స్ చేసుకుంటా సార్ దాని తర్వాత వాళ్ళ ఐడియాలు నేను దొబ్బేసి ఈ బుడ్డ కంపెనీని పెద్ద కంపెనీ చేస్తా సార్ పెద్ద కంపెనీ చేసినాక ఈ కంపెనీ అమ్మేస్తా సార్ ఇప్పుడు చెప్పండి సార్ 5 ఇయర్స్ లో మీరు ఎక్కడ ఉంటారు మీ పొజిషన్ ఏంటి ఏందిరా ఇది మీ అబ్బా మా తాతను కూడా మీరు ఇంటర్వ్యూ చేశారు ఇప్పుడు నన్ను కూడా మీరు ఇంటర్వ్యూ చేస్తారు ఇన్ని సంవత్సరాలు అయింది కానీ మీ పొజిషనే మారలేదు ఒకసారి మీ పొజిషన్ చూసుకోండి సార్ జాబ్ లేదు ఏం లేదు గెట్ అవుట్ రా మీరే కదా సార్ ఓపెన్ గా మాట్లాడమన్నారు అయినా నాకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది దాని మీద క్వశ్చన్స్ అడగండి జనరల్ గా క్వశ్చన్స్ అడిగితేనే తలతిక్క సమాధానాలు ఇచ్చినావు ఇక స్కిల్స్ గురించి అడిగి నాకు నన్ను నెత్తి తింటావు పోయిగా నా రెజ్యూమే చింపేసినావు కదా ప్రింట్అవుట్ కి డబ్బులు పైసలు ఏవేం లేవు నెక్స్ట్ ఏది అడిగినా ఆన్సర్ హానెస్ట్ గా చెప్పాలి సరేనా సరే సార్ డూ యూ నో జావా తెలుసు సార్ మన రాగులని పిండి పట్టించుకొని రాగి జామ చేసుకొని తాగితే మస్తు హెల్దీ సార్ చాలా హెల్దీ అనుకుంటా కదా అసలు చాలా హెల్దీ సార్ ఏ నోర్మై నేను అన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా గురించి తెలీదు సార్ ఏంది క్వాలిఫికేషన్ లోనేమో కంప్యూటర్ ఇంజనీరింగ్ అని ఉంది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తెలియదా నీకు తెలీదు సార్ టెక్నికల్ స్కిల్స్ లా పైథాన్ అని పెట్టినావు కెన్ యూ టెల్ మీ సంథింగ్ అబౌట్ పైథాన్ ఎస్ సార్ మొన్న జూ పార్క్ పోయినప్పుడు చూసిన సార్ పైథాన్ ని అడవులలో ఉంటదంట కదా సార్ కానీ దాని స్కిన్ అంత ఎట్లు ఉంది సార్ కక్క వచ్చినట్టు అయింది మేడం ఏమేమో చెప్తారు అది కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజే అవునా మరి తెలియదు కదా సార్ నాకు మరి ఏం తెలుసు తినడం తెలుసా భయ్య తోడ ప్యాజ్దాలు చెప్పు నీకేమొచ్చో చెప్పు మరి ఇంటి పనులు అన్నీ చేస్తా సార్ బట్టలు ఉతుకోడు బాసనలు కడుగుడు ఇల్లు ఊడ్చుడు మా మమ్మీకి నేను మ్యాగీ కూడా చేసి పెడతా సార్ నేను సూపర్ ఎక్సలెంట్ మేము ఇలాంటి క్యాండిడేట్స్నే చూస్తున్నాం రేపటి నుండి జాయిన్ గా యాజ్ ఎ ఇంటర్న్ గా సార్ సాలరీ ఇక ఇంటర్న్స్ కి సాలరీ ఇచ్చుకుంటా కూర్చుంటే ఇక మేము కంపెనీ మూసుకోవాలి పోయి గారు ఎవరు రాపో సార్ నా గర్ల్ ఫ్రెండ్ హానెస్ట్ గా మాట్లాడితే జాబ్ ఇచ్చారు కదా సార్ నాకు కూడా జాబ్ ఇవ్వను సార్ ప్లీజ్ సార్ ఏందా ఆమె నీ గర్ల్ ఫ్రెండా అవును సార్ ఇద్దరం కలిసి ఒకే కంపెనీలు ఉంటే తోడుంటాం సార్ నీకు జాబ్ ఇచ్చినా అనుకో నేను చెప్పిన పని చేయరు మీ ఇద్దరు కలిసి మీకు నచ్చిన పని చేస్తారా యు కాన్ చేట్ మీ ఓకే దిస్ వీడియో ఇస్ జస్ట్ ఫర్ ఫన్ డోంట్ టేక్ ఇట్ సీరియస్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్